नमस्कार, मेरा नाम यमुना लक्ष्मी देवी है। मैं रुद्रवरम में स्थित कस्तूरबा गांधी बालिका विद्यालय में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। शुभोदय बच्चों, कैसे हैं? अच्छा बच्चों, आज हम आठवीं कक्षा के छात्रों के लिए आठवीं कक्षा का तीसरा पाठ प्यारा गांव पढ़ेंगे। बच्चों, सब लोग अपना अपना पाठ्य पुस्तक खोलिए और देखिए प्यारा गांव पाठ। अच्छा बच्चों, मैं यहाँ पर कुछ चित्र दिखाती हूँ, ध्यान से देखना। यहाँ पर देखो बच्चों, पहले चित्र में क्या है, खेत है, और दूसरे चित्र में भी खेत है, घास, और तीसरे चित्र में क्या है, किसान खेती बाड़ी का काम कर रहा है, और चौथे चित्र में देखो बच्चों, आप जैसे बच्चे या बड़े हो, वरी पोलम नाटतुन्ना, అంటే మనం పొలం పని చేయాలి అంటే ఫస్ట్ పొలాన్ని సేద్యం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చెట్లకు పొలంలో ఉన్నటువంటి గడ్డి, చిన్న చిన్న చెట్లు, మొక్కలు అలాంటివన్నీ ఏం చేస్తాము, కోసేస్తాం. కోసేసిన తర్వాత పొలాన్ని దున్ని పెట్టుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ ఒకసారి దాన్ని దున్ని వరికి అనుగుణంగా తయారు చేసుకుంటాం. దాని తర్వాత దాంట్లో నీటిని పారించి సేద్యం చేసి అంతకు ముందుగానే మనం వరి నారు పోసుకొని ఉంటాము. ఆ వరి నారు పోసిన తర్వాత ఒక 25 రోజులు నెల అయిన తర్వాత సేద్యానికి అనుగుణంగా వరి నారు వచ్చిన తర్వాత వరి నారుని కొంతమంది కుటివాళ్ళు పీపుతారు పొలాలలో. అవి పీకి ఇక్కడ పక్కన లాస్ట్ చిత్రంలో ఉంది చూడండి, అలా కట్టలు కట్టలుగా కట్టి అవి పొలమంతా అలా పరుస్తారు. పరిచిన తర్వాత ఏం చేస్తారు, ఆ వరిని తీసి ఇప్పుడు ఇక్కడ చౌతే చిత్రమే దేకవచ్చు, చిన్న చిన్న కొంచెం కొంచెంగా తీసి వరిని పొలంలో నాటుతూ ఉన్నారు. అప్ సబ్కో పతా హై యహ్ యహ్ పూరా చిత్ర దేఖ్నే సే ఆప్కో క్యా పతా చలా హై, ఆ యహ్ పూరా చిత్ర దేఖ్నే సే ఆప్కో పతా చల్ రహా హై, యహాన్ పర్ खेत है, फसल है, किसान है, खेती बाड़ी है, आदमी और औरत खेत में काम कर रहे हैं। यहाँ पूरे चित्र का वातावरण हमें कहाँ पर देखने को मिलता है, हाँ गांव में देखने को मिलता है। हाँ बच्चों, మనం చూసినటువంటి మొదటి చిత్రంలో వరి నాటి కొంచెంగా పెరిగి ఉంది, తర్వాత రెండవ చిత్రంలో గడ్డి అనేది, తర్వాత వరి పొలం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, పొలాల్లో చెట్లు, బాదలు, మేఘాలు కనిపిస్తున్నాయి. మూడవ చిత్రంలో రైతు తన పొలాన్ని, అంటే ఇక్కడ వరి పొలము నాటి ఉన్నారు, రైతు దున్నటువంటిది మెట్ట పొలాన్ని, సేద్యం చేస్తున్నారు. తర్వాత ఐదవ చిత్రంలో వరి నారు పోసిన తర్వాత ఆ వరి నారును పీకి వరి నాటడానికి అనువుగా కట్టలు కట్టి వేసి కూలీలు ఏం చేస్తున్నారు, నాలుగో చిత్రంలో నాటుతున్నారు. ఇలాంటి వాతావరణం మనకు ఎక్కడ చూడడానికి కనిపిస్తుంది, ఆ షహర్ మే నహీ, గావ్ మే ఎసా వాతావరణ హమే దేఖ్నే కో మిల్తా, గ్రామాలలో మనకు ఇలాంటి వాతావరణము చూడడానికి దొరుకుతుంది. అందుకే ఈరోజు మనం చెప్పుకునే పాఠము ప్యారా గావ్, ప్రియమైనటువంటి గ్రామము. ప్యారా అంటే ప్రియమైన అని వస్తుంది, ఇష్టమైనటువంటి అని వస్తుంది. గావ్ అన్నా గ్రామ్ అన్నా దేహాత్ అన్నా ఒకటి, నాకు ఇష్టమైనటువంటి, నాకేంటి అందరికీ పల్లెటూర్లు గ్రామాలు అంటే చాలా ఇష్టం. గ్రామాలు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరమ్మా మ్యాక్సిమం, ఎందుకంటే అక్కడి వాతావరణం అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, పైరు పచ్చదనంతో నిండి ఉంటుంది, చూడడానికి అత్యద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ కేవలం వరి పొలాన్నే మనం చూపించాం,
వరి పొలమే కాకుండా మెట్ట పొలాలలో అంటే రకరకాలైనటువంటి పంటలు వేస్తారు. మిరప, పెసర, అలసంద, కంది, మనకి తిండికి అంటే తినడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ధాన్యాన్ని గ్రామాలలో పండిస్తారు. అప్ప రైతులు శ్రామికులు ఎంతో కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మనము ఈరోజు కొనుక్కొని తింటున్నాం. इसीलिए कहा गया है गांव भारत का रीढ़ है. चूँगी ग्रामालु भारत देशा की वेन्नेमुक लांटिवे. निजमे कदा मरि अन्न धान्यानि पंडिंचकपोते मनम एंत डब्बु संपादिंचिना कूडा एं चेस्तां डब्बुनि तिंटामा तिनलेमु. खच्चितंगा आहारानिकि कावाल्सिनटुवंटि धान्यानि కొనుక్కొని తినాల్సిందే. ఎవరు పండిస్తారు? రైతులు పండిస్తారు. రైతులు ఎక్కడ పండిస్తారమ్మా? పల్లెటూర్లలో. అందుకే ఈరోజు మీకు మాకు అందరికి ఇష్టమైనటువంటి ప్యారాగ్రాఫ్ లెసన్ చెప్పు. అదేకవచం यहां पर ప్యారాగ్రాఫ్ पाठ के चित्र में क्या क्या दिखाई दे रहा है और एक चित्र दिया गया है, इससे संबंधित तीन प्रश्न दिए गए. पहले हम चित्र देखते हैं बच्चे. चित्र से आपको क्या ज्ञात होता है? चित्र देखने से आपको किसकी याद आती है? हाँ बच्चों, गांव की याद आती है. నేను ఈ బొమ్మను మీకు చూపించడానికి ముందుగా పొలాలు పంటలు అవి ఎందుకు చూపించాను అంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పచ్చదనాన్ని మీరు చూడాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది అది అందంగా ఉంటుందని తెలియడం కోసం తర్వాత మనం చెప్పుకోబోయే లెసన్ ప్యారాగ్రాఫ్ అని తెలియడం కోసం చూపించాను. అచ్చా బచ్చం ఆప్ దేఖో యహా పర్ చిత్ర మే క్యా క్యా హై? బాదల్ హై, పక్షి ఉడ్ రహే హై, నారియల్ కా పేడ్ హై, ఘరో కే బీచ్ మే నారియల్ కా పేడ్ హై, और क्या क्या है? घर है, एक बस है, एक बरगद का पेड़ है, पेड़ के नीचे तीन बैल है. और देखो बच्चों, एक आदमी खेती बाड़ी का काम कर रहा है, बैलों से खेती बाड़ी का काम कर रहा है. एक आदमी रास्ते पर बैलगाड़ी चला रहा है. एक आदमी हल कंधे पर लेकर खेत पर जा रहे हैं और एक आदमी साइकिल चला रहा है. ये पूरा वातावरण देखने से आपको किसकी याद आती है? गांव की याद आती है. हाँ, ये सब पूरा वातावरण गांव का वातावरण है. देखो बच्चों, इस चित्र से संबंधित तीन प्रश्न दिए. पहला प्रश्न देखते हैं बच्चों, इस चित्र में क्या क्या दिखाई दे रहा है? हाँ, इस चित्र में अभी अभी मैंने बताया ना, चित्र में बादल है, पक्षी आसमान में उड़ रहे हैं, बड़ा सा नारियल पेड़ है, बड़ा बड़ा पेड़ है, एक बरगद का पेड़ है, पेड़ के नीचे बैल है ना. और देखो बच्चा, कौन क्या कर रहे हैं? एवरू एम पनी चेस्तुन्ना. एक आदमी हल कंधे पर रखकर खेत पर जा रहे हैं, पोलानिकी वेल्तुन्नाडु नागली भुजान पेट्टुकोनी. इक्कड हल अंटे नागली. एक आदमी बैलगाड़ी चला रहा है, ओकतनु एद्दुल बंडी नडुपुतू उन्नाडु. एक आदमी साइकिल चला रहा है, ओक मनिषि एं चेस्तुन्नाडु साइकिल नडुपुतू उन्नाडु. एक आदमी खेत जोतने का काम कर रहा है, खेत में फसल उगाने के लिए पहले खेत को जोतना पड़ता. जोतना अंटे एंटी? सेद्यम चेयडं. चूडंडि, ओक मनिषि रेंडु एद्दुलतो काडिनि कट्टुकोनि पोलमु दुन्नुतुन्नाडु. दुन्नडान्नि जोतना अंटारु. दुन्नितेने कदा मनं ए रकमैन अयिनटुवंटि वित्तनालु वेसि पंट पंडिंचगलं. इस चित्र में तुम्हें कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों? ఈ బొమ్మలో ఏ దృశ్యము అన్నిటికంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకు?
मुझे इस चित्र में ये गांव का वातावरण बहुत अच्छा लगा और खेत जोतने का दृश्य भी बहुत अच्छा लगा। నాకు ఈ బొమ్మలో ఆ గ్రామం యొక్క వాతావరణం చాలా అందంగా ఉంది, ఎందుకంటే చెట్ల మధ్యనే ఇండ్ల మధ్యనే చెట్లు ఉన్నాయి, బాగా పశువులు ఉన్నాయి, తర్వాత పొలం దున్నుతున్నటువంటి దృశ్యం నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చింది। ఎందుకు ఆ పొలం దున్ని ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యాన్ని మనందరము తినడానికి మన కడుపులు నింపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి। अब इस इन तीन प्रश्नों के उत्तर आपको समझ में आया ही। तो बच्चों अब हम पाठ में प्रवेश करें। रानी बच्चों पहले चित्र में देखो, एक बूढ़ा आदमी है, उस बूढ़े आदमी के पास दो बच्चे हैं, एक लड़का और एक लड़की है ना बच्चों। वे कौन कौन है और वे कौन है, वालू एवरेवरू एवरू एंटी अनेदी मनम इपड़ु लेसन चदिविते तेलुस। रानी और रमेश आठवीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। अच्छा पहला अनुच्छेद मैंने पढ़ा है ना, अब उसका अर्थ बता। रानी और रमेश, ये रानी और रमेश कौन है? यहाँ पर चित्र में दिखाई दे रहे हैं दो बच्चे है। रानी लड़की का नाम है और रमेश लड़के का नाम है। ये दोनों कौन सी कक्षा में पढ़ते हैं? हाँ बच्चों आठवीं कक्षा में पढ़ते हैं, एट क्लास लो चदुतुन्ना। गर्मी की छुट्टियों में, गर्मी की छुट्टियां, गर्मी अंटे वेसवि, वेसवि छुट्टियां अंटे सेलवु, वेसवि सेलवुल्लो दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। वाला दादाजी उन्हें अंटे वालनी अपने गांव दादाजी के गांव ले जाने के लिए आए। तो फिर बच्चे कहाँ पर रह रहे थे? अरे इपड़ो वाला दादाजी वीलनी वाला ऊर की तीस के लड़ानी कुछ नाड़ा नहीं। अपना अपने अपनी स्वयं स्वतः खुद इलाट भी निजवाचक सर्वनाम लो अपने गांव ले जाने के लिए, दादाजी के गांव ले जाने के लिए, इसके गांव ले जाने के लिए आए, दादाजी के गांव ले जाने के लिए। तो फिर ये बच्चे कहाँ रह रहे हैं? हाँ शहर में रह रहे। और ये पिल्ले एक्कड़ुंटुन्नारम्मा? पट्टणंलो उंटुन्नारु। पिल्ललु पट्टणंलो उंटू चदुवुकुंटुन्नारु काबट्टि वाला तातय्य अयिनटुवंटि आयन वेसवि सेलवुल कारणंगा वाळ्ळनि वाळ्ळ ऊरिकि तीसुकेल्लडानिकि वच्चारु। इक्कड दादाजी अन्नाम, दादाजी दादीजी अंटे मन नागारे अम्मा नान्न, दादाजी अंटे मन जेजना अंटू उंटा इपड़ फैशन ऐ अम्मा अंटे मन अम्म वाली तात्य वाली तात्य अच्छा पल्लेटूर दादाजी अंटे जेजना दादीजी अंटे नायनम्मा पीलान तरवा नाना नानी अंटे नाना अंटे तातय्य, नानी अंटे अम्मम्म, इकड़ दादाजी अंटे मन नान्न वाला नान्न, दादी अंटे नान्न वाला अम्म, और नाना अंटे अम्मा वाला नान्न, नानी अंटे अम्मा वाला अम्म, नानी नाना अंटे अम्मम्मा तातय्य अंटे मन अम्मा वाला अम्मा नान्न, दादा दादी अंटे मन नान्न वाला अम्मा नान्न। అర్థమైందా నాన్న? ఇప్పుడు దాదాజీ అంటే ఎవరని వల్ల చేసినాయి అంటే తాతయ్యని కూడా ఇప్పుడు పిలుస్తుంది। తాతగారు అయినటువంటి వాళ్ళ నాన్నగారు అయినటువంటి నాన్నగారు వాళ్ళని ఊరికి తీసుకెళ్ళడానికి వచ్చారు। ఎవర్ని? రాణి రమేష్। రాణి ఎవరు? రమేష్ కోన్ సి కక్షామే పడతే హే? హా వెరీ గుడ్ బచ్చం, ఆఠవీ కక్షామే పడతే। ఇస్లియే ఉన్హే వే లే జానే కే లియే ఆయే హే, गर्मी की छुट्टियां आई है इसीलिए उन्हें गांव ले जाने के लिए।
వేసవి సెలవులు ఇచ్చిన కారణంగా వాళ్ళని ఊరికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ తాతయ్య గారు సబ్ మిల్కర్ సబేరే రేల్ సే నిక్లే. ఇంకా పిల్లల్ని తీసుకునే వాళ్ళ తాతయ్య సబేరే, సబేరే అంటే ప్రాతకాల్ ఉదయాన్నే రేల్ సే నికలే రేల్ గాడిలో వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తుంది. రైలు ప్రయాణం అంటే చాలా బాగుంటుంది, బస్సు లాగా కాదు. రైలు బాగా గడగడ గడగడ అని వెళ్తూ ఉంటే చుట్టూ ప్రదేశాలన్నీ బాగా చూడొచ్చు, మనకి దగ్గరగా అనిపిస్తాయి. తర్వాత రైల్లో బెర్తులు కూడా చాలా బాగుంటాయి. సీట్లు ఓన్లీ సిట్టింగ్ సీట్స్, రిజర్వేషన్ సీట్స్, ఏసీ కోచెస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే ఓన్లీ మనం కూర్చోవడానికి కొన్ని సీట్లు ఉంటాయి, లేదు రిజర్వేషన్ సీట్స్ అయితే మనము పడుకోవడానికి ఉంటాయి, ఏసీ సీట్లు అయితే చల్లగా ప్రయాణం చేయడానికి ఉంటాయి. గాడిమే బడీ బీడ్తి, కౌన్సి గాడిమే రైల్ గాడిమే, వెరీ గుడ్ బచ్చో, రైల్ గాడిమే బడీ బీడ్తి. మరి వేసవి సెలవులు అంటే ఏం చేస్తారమ్మా? అందరూ వేసవి సెలవులు రాగానే పిల్లవాళ్ళందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు, వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గరలో, పట్టణంలో ఉండే చాలా వరకు ఏం చేస్తారు, సెలవులు ఇచ్చారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరకో మా నాన్న వాళ్ళ దగ్గరకో వెళ్ళిపోతాం మేము అని సెలవులు ఇచ్చే రెండు రోజులు ఒక వారం ముందు నుంచి పిల్లలందరూ ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటారు. గాడిమే బడి బీడికి మన అట్లాంటప్పుడు బస్సులు రైళ్లు అన్నీ ఫుల్ అయిపోతాయి, అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ రైలు గాడిమే బడి బీడిది, బీడ్ అంటే సమూహం గుంపు, చాలా మంది ఎక్కువ మంది జనము ఉన్నారు. ఫిర్బీ చేసే తెసే బయటనేకి జగహు మిలిగయి, ఫిర్బీ అయినప్పటికీ చేసే తెసే అంటే ఏదో విధంగా కూర్చోవడానికి స్థలం అనేది దొరికింది. నిలబడి ప్రయాణం చేసేదానికంటే కూర్చొని ప్రయాణం చేయడం చాలా ఈజీ అయిన పని కదా, పడుకోవడానికి ప్లేస్ లేకపోయినా పర్లేదు కానీ కొంచెం కూర్చోవడానికైనా వాళ్ళకి ప్లేస్ దొరికింది. జగహు అంటే ప్లేస్. శాంత గావ్ పహుంచే సవేరే ఘర్సే నికలే రేల్సే నికలే అన్న, ఉదయాన్నే బయలుదేరితే శ్యామ్ అంటే సాయంత్రము, శుభ అంటే ఉదయము, సాయంత్రానికి వాళ్ళు గ్రామము వెళ్ళిపోయిన. ఒక స్టేషన్ కే పాస్ చాచాజీ బైల్గాడి లేకర్ తయారుతే, ఒక అంటే అక్కడ స్టేషన్ దగ్గరికి. ఏ స్టేషన్ దగ్గరికి వీళ్ళు దేంట్లో వెళ్ళారు? రైల్వే స్టేషన్ దగ్గరికి. వాళ్ళ చాచాజీ బైల్గాడి లేకర్ తయారుతే, వాళ్ళ బాబాయ్ గారు. బైల్గాడి అంటే బేల్ అంటే ఎద్దులు, గాడి అంటే బండి. అప్పుడు దాన్ని ఏమనాలి? ఎద్దుల బండి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు మనకి ఎద్దుల బండ్లు అనేవి వ్యవసాయం చేసే కుటుంబాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ ట్రాక్టర్లు, రకరకాలైనటువంటి మిషన్లు, ఇప్పుడు మనుషుల శ్రమ తక్కువ, మిషన్లతో అన్ని రకాల పనులు చేసుకుంటున్నారు కాబట్టి చాలా తక్కువగా మనం ఎద్దుల బండ్లు అప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అంటే పల్లెటూరి వాతావరణం గురించి పిల్లలకి ఒక అవగాహన అనేది ఉండాలి. రైతులు ఎంత కష్టపడతారు, పల్లెటూరి వాతావరణం అనేది ఎలా ఉంది అనేది తెలియడం కోసం మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఆ ఎద్దుల బండి గురించి. బైల్గాడి లేకర్ తయారతే, చాచాజీ అంటే ఎవరు? వాళ్ళ తాతయ్యకు ఇంకొక కుమారుడు ఉంటాడు కదా, అంటే వాళ్ళ నాన్నకంటే చిన్నవాడు కాబట్టి ఆయన్ని చాచాజీ పిన్న తండ్రి అంటాం. నాన్నకంటే చిన్నవాడిని పిన్న తండ్రి అంటాం. మరి బాబాయిని చాచాజీ అన్నప్పుడు పిన్నిని ఏమనాలి? చాచీజీ అన్నా. వాళ్ళ బాబాయి, వాళ్ళ చిన్న అన్న ఎద్దుల బండి తీసుకుని స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? వాళ్ళ తాతయ్య ఈ పిల్లలు వస్తున్నారు కాబట్టి. అచ్చవచ్చం దూసరాలు వచ్చేది. బైల్గాడి ఖేతోంకే కినారే కినారే చల్నే లగి, ఖేతోమ్మే కిసాన్ కామ్ కర్ రహే తే, పశు చర్ రహే తే, గావుకి హరియాలి దేఖనే లాయక్తి, బాతోం బాతోమ్మే ఘర్ ఆ గయా, దాదా దాదీజీ సే మిలే, దాదీజీనే బహుత్ లాడ్ ప్యార్ కియా. బైల్గాడి ఎద్దుల బండి ఖేతోంకే కినారే కినారే చల్నే లగి, ఆ పొలాల ఒడ్డు నుంచి, కినారా అంటే ఒడ్డు, పొలాలలో మట్టి రోడ్లు వేసి ఉంటారు అంటే ఆ రోడ్డుకి ఇరువైపులా బాగా పంటలు నాటింటారు, చాలా బాగుంటుంది అసలు చూడడానికి, చాలా అందంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అనేది. మనము ఆ పొలాలు
ఆ పచ్చదనము ఆ గాలికి అవి వయారంగా ఊగుతూ ఉంటాయి అలా అలా అలా. అసలు ఆ దృశ్యాలు నేను చూసినా ఉంటే మనం ఒక 5 నిమిషాలు అక్కడి నుంచి కదలమన్నమాట. అంత ముద్ద మనోహరంగా ఉంటాయి చూడ్డానికి. అసలు ఈ పచ్చదనం చాలా భయంత చల్లటి గాలి వీస్తూ ఉంటుంది, ఎంతసేపు అయినా సరే చూస్తూ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. అలా ఒడ్డున బయలుగాడి ఖేతోంకే, ఖేత్ అంటే పొలాలు, పొలాల ఒడ్డున వెళ్తూ ఉంది. ఖేతోమ్మే కిసాన్ కామ్ కర్ రహీ, పొలాల్లో ఎవరు పనిచేస్తున్నారు అక్కడ? కిసాన్. కిసాన్ అంటే ఎవరమ్మా? రైతులు. రైతులు పనిచేస్తూ ఉన్నారు. పశు చెర్ రహితే, పశువులు మేత మేస్తూ ఉన్నాయి. పశువులు అంటే ఎద్దులు కావచ్చు, గేదెలు కావచ్చు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఇట్లా రకరకాల వ్యవసాయం చేసే వాళ్ళ ఇళ్ళల్లో అన్ని రకాలైనటువంటి పశువులు వాళ్ళే పాడి పంట అన్నారు. పాడి అంటే పశువులు ఇచ్చేటువంటి పాలని మనకి సమృద్ధిగా ప్యాకెట్లలో చేసి మనం అమ్మితే ప్యాకెట్ నుంచి పాలు తెచ్చుకుంటాం. మనం టౌన్లలో ఉండే కొంతమంది పిల్లలకి ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పాలు అంటారు, కానీ ఆ పాలు పశువుల నుంచి అంటే గేదెల నుంచి వచ్చాయనేది కూడా కొంతమందికి అవగాహన అనేది ఉండదన్నమాట. ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్యాకెట్లు వచ్చినాయి కాబట్టి అవి ప్యాకెట్ పాలు. అదే పశువు దగ్గరికి తీసుకెళ్ళి పాలు తాగంటారా అంటే వాళ్ళు తాగరు, అమ్మో ఈ పాలు తాగకూడదేమోనని ప్యాకెట్ల పాలు అయితే తాగేస్తారండి. తొమ్మిది కిసాన్ కామ్ కర్ర అయితే, పొలాల్లో రైతులు పనిచేస్తూ ఉన్నారు, పశువులు మేత మేస్తూ ఉన్నాయి. బావుకి హరియాలి దేఖనే లాయక్కి, ఆ గ్రామంలో ఉండే పచ్చదనము వచ్చి నేను ఇందాక చెప్పాను కదా చూడటానికి 2 కళ్ళు సరిపోమని, కానీ అలా బాతం బాతమ్మే కర్రాగల అలా మాట్లాడుకుంటూ, బాతం బాతం అంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆ పంట పొలాలని చూస్తూ ఆ రైతులు పనిచేస్తున్నటువంటి అన్ని చూస్తూ ఉండగానే ఘర్ అంటే ఇల్లు. దాదీజీ సేమ్ ఇలే, మరి అక్కడ దాదాజీ తాతయ్య దాదీజీ అంటే నాయనమ్మని కలిశారు. దాదీజీనే బహుత్ లాడ్ ప్యార్ ప్యార్, వాళ్ళ నాయనమ్మ వాళ్ళని ఎంతో ముద్దుగా దగ్గరకు తీసుకుని బాగా ప్రేమగా ఎవరైనా అంతే కదా బాగా చూస్తారు. పల్లెటూర్లలో ఎక్కువ చెప్తూ ఉంటారు, సామెతలు ఎక్కువ చెప్తూ ఉంటారు అసలు కంటే వడ్డీ ముద్దు అని. అంటే ఇక్కడ డబ్బుల గురించి మనం మాట్లాడట్లేదు. తన కడుపున జన్మించినటువంటి పిల్లల కంటే తన పిల్లల కడుపున జన్మించినటువంటి పిల్లలకే ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే తన పిల్లల కంటే తన మనవళ్లకు, మనవరాళ్ళకే ఇస్తారు. వాళ్ళ మనవని మనవరాలు చూడగానే ఆమెకి ఎంతో సంతోషం వేసి వాళ్ళని ఎంతో దగ్గరికి తీసుకొని బాగా ముద్దులాడుతూ ఉంది. సబేరే దోనం దూధ్ పీకర్ దాదాజీ కే సాత్ గావ్ ఘూమ్నే నికలే, ఇంకా రాత్రికి రెస్ట్ తీసుకున్నారు. సబేరే సుబహ్ ప్రాత కాల్ ఓర్ ఇవన్నీ ఉదయం. ఇద్దరు పిల్లలు దూధ్ పీకర్ పాలు దాగి దాదాజీ కే సాత్ గావ్ ఘూమ్నే నికలే, తన తాతయ్యతో పాటు ఇద్దరు గ్రామము తిరగడానికి వెళ్ళారు. మనం ఎక్కడికైనా సిటీలలో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ మనం చూడాలని అనుకుంటాం. హైదరాబాద్ వెళ్ళినామనుకో, చార్మినారు, అక్కడ గాజులు బాగుంటాయంటరా, వస్తువులు బాగుంటాయంట, బొమ్మలు బాగుంటాయంట, తర్వాత వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ బాగుంటుంది, ఇంకా అక్కడ రకరకాల వివిధ ప్రదేశాలు ఉన్నాయి కదమ్మా, అవన్నీ చూడడానికి మనం వెళ్తాం కదా. అలాగే టౌన్లో ఉండే పిల్లలకి పల్లెటూరి వాతావరణం, పల్లెటూరులో ఉండేటువంటి తర్వాత అక్కడ ఉండే పంట పొలాలు చూడాలంటే చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఊరు చూడడానికి బయలుదేరారు. రాస్తేమే బాతే కర్తే పియే, ఆ దారి మార్గంలో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అందుకే ఈ ప్యారాగా సంవాద్ పాట అన్నారు. సంవాద్ అంటే ఒకరికొకరు మాట్లాడుతూ, నేను ఏదైనా అడుగుతూ ఉంటే ఇంకొకరు చెప్పడం. ఇప్పుడు నేను లెసన్ చెప్పేటప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, మిమ్మల్ని వేస్తూ ఉంటే మీరు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు కదా. అలా సవేరే దోనం దూత్ పీకర్ దాదాజీ కే సాత్ గావ్ ఘూమ్నే నికలే, రాస్తేమే బాతే కర్తేమే, అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ తాతయ్యతో పాటి వెళ్తూ ఉన్నారు. అప్పుడు చూడండి దాదాజీ అడుగుతున్నాడు చూడండి, దేఖో సామ్నే కమలేష్ కాకా ఆ రహే హే ఇన్హే ప్రణామ్ కరో, దోనోమ్నే కమలేష్ కాకాకో ప్రణామ్ కియా, వే బచ్చం కో దేఖర్ ఖుష్ హుయే, దేఖో బచ్చం సామ్నే కమలేష్ కాకా ఆ రహే హే, సామ్నే అంటే ఇక్కడ ఎదురుగా చూడండి పిల్లలు, మన ఎదురుగా
కమలేష్ కాక వస్తూ ఉన్నారు ఆయనకి ప్రణామం చేయండి. ఇక్కడ ఇంకొక విషయం, టౌన్లలో ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు, పల్లెటూర్లలో మాత్రం గావ్ కే లోక్ సబ్ మిల్జుల్ కర్ రహతే హే, ఔర్ ఏక్ దూసరే కి సహాయతా కర్తే హే, ఏక్ బంధుత్వ కి భావన రహతే. పల్లెటూర్లలో పక్కన ఉండే ఫ్లాట్లో ఉండే వాళ్ళు, టౌన్లో ఉండే వాళ్ళల్లో, సిటీస్లో ఉండేటువంటి వాళ్ళు, పక్కన ఉండే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ గ్రామాల్లో అలా కాదు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. అక్కడ గ్రామాల్లో వివిధ రకాల జాతుల కులాల మతాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల జాతుల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వివిధ వ్యవసాయకే లోగ్వి రహతే, వివిధ వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. లేకిన్ సబ్ లోగ్ మిల్జుల్ కర్ రహతే హే, ఔర్ ఏక్ దూసరేకి సహాయతా కర్తే, అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఒకరికొకరు సహాయం అనేది చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఏక్ బంధుత్వ కి భావన రహతే, వాళ్ళకు బంధుత్వాన్ని అనేది మెయింటైన్ చేస్తారు, పేర్లతో ఎవరిని పిలవరు. ఇప్పుడు మన జాతి వాళ్ళు కాదు లేరా వాళ్ళు, మన కులం వాళ్ళు కాదు అనేది లేదు. ఎవరినైనా సరే మామ అని, పెద్దమ్మ అని, పెదనాన్న అని, చిన్నాన్న అని, బాబాయ్ అని, అన్న అని, వదిలే అని, అంటే వాళ్ళు మన రిలేటివ్స్ కాకపోయినా, మన కుటుంబంలో వాళ్ళు కాకపోయినా, వేరే కులం వాళ్ళైనా సరే ఇలా బంధుత్వంతో. అందుకే అక్కడ తాతయ్య కమలేష్ గారిని కమలేష్ కాక ఆరహే అని చెప్తారు. కమలేష్ కాక అంటే కమలేష్ పెదనాన్న గారు వస్తున్నారు, ఆయనకి ప్రణామం చెయ్యండి అని అంటారు. పిల్లలిద్దరూ కమలేష్ కాకకి ప్రణామం చేస్తారు. మీ బచ్చం కో దేకర్ ఖుష్ హుయే, ఆ పిల్లల్ని చూడగానే ఆ కమలేష్ కాక చాలా సంతోషపడింది. వచ్చం రాణి, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే, అప్పుడు తాతయ్య గారు చెప్పారు కదా కమలేష్ కాకా వస్తున్నారు ఆయనకి ప్రణామం చేయమని. అప్పుడు రాణి అడుగుతుంది కమలేష్ కాకా క్యా కామ్ కర్తే, కమలేష్ కాకా ఏం చేస్తారు తాతయ్య అని అడుగుతుంది. దాదాజీ చూడండి, వే లుహార్ హే, వే లోహే కా సామాన్ జసే కుర్పి ఫావడా హతౌడా పహియా కుల్హాడి ఆది సామాన్ బనాతే హే, దేఖో దామోదర్ దాదాకా మకా. ఇక్కడ వచ్చాం, పిల్లలు ఆ రాణి అడుగుతుంది కమలేష్ కాక ఏం పని చేస్తున్నాడని. వే లుహార్ హే, లుహార్ లోహే కా కామ్ కర్నే వాళ్ళం కో లుహార్ కహతే హే, పెహలే చిత్ర మే దేఖా హే నా లుహార్, అంటే ఇనుప పని చేసేటువంటి వాళ్ళని లుహార్ అని అంటారు. వే లోహే కా సామాన్, ఇనుప సామాను తయారు చేస్తారు. ఏమేంటి చూడండి, కుర్పి చిన్న తవ్వుకోల, పావుడా సలికపార, హతౌడా సుత్తి, పహియా అంటే బండి చక్రము, కుల్హాడి అంటే గొడ్డలి ఆది సామాన్ బనాతే హే, ఇలాంటి మొదలగున్నటువంటి సామాన్లన్నీ మన కమలేష్ కాక తయారు చేస్తాను. మనం నేను తర్వాత ఈ ఇమేజ్ తర్వాత మీకు ఆ బొమ్మలను కూడా చూపిస్తాను, చూడండి. చిన్న తవ్వుకోల, కురిపి అంటే చిన్న తవ్వుకోల, మెట్ట పొలాల్లో పని చేయడానికి దానిని ఉపయోగిస్తారు. ఆవడ అంటే సలకపార, సలకపార పొలాల్లో గెట్లు చెక్కడానికి, మడవలు వేసుకోవడానికి, అంటే నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు పట్టకపోకుండా మట్టితోనే మడవలు వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు పొలానికి వెళ్ళినప్పుడు చూడండి. అంతేకాకుండా గడ్డి చెక్కడానికి ఇలాంటి పనులకు ఉపయోగిస్తారు. సుత్తి అంటే మీకు తెలుసు, ఇళ్లలో మాక్సిమం పల్లెటూర్లలో వాళ్ళు చూసి ఉంటారు, తీసుకొని కొడుతూ ఉంటారు. పహియా, పహియా అంటే బండి చక్రం, బండి చక్రం చెక్కతో తయారు చేస్తారు కదా, చేసిన తర్వాత దాని చుట్టూ ఒక ఇనప రౌండ్ సర్కిల్ ని తయారు చేస్తారు. నేను బొమ్మ చూపించినప్పుడు మీకు వివరంగా చెప్తాను. కుల్హాడి అంటే గొడ్డలు, చెట్లు కొట్టడానికి, కట్టెలు కొట్టుకోవడానికి మొదలగునవి ఉపయోగించడానికి ఇవి తయారు చేస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని ఏమన్నారు, సునార్ అని, లుహార్ అని అన్నారు. క్యూంకి లోహే కా సామాన్ బనాతా. అచ్చా వచ్చు, దామోదర్ కాకా వహ దేఖో దామోదర్ దాదాకా మకా. అంతేకాకుండా ఆయన ఇంకొకటి కూడా చెప్పారేంటి, ఏదో దామోదర్ దాదా అంటే దామోదర్ అన్నయ్య వాళ్ళ ఇల్లు అని చెప్తారు. అప్పుడు రమేష్ చూడండి, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే, దామోదర్ అన్న ఏం పని చేస్తాడు అని రమేష్ అక్కడ అడుగుతున్నారు. మేనే పెహ్లే హీ ఆప్కో బతాయా నా,
गांव में विविध व्यवसाय के लोग रहते हैं, विविध रकल पन वृत्ल उठा मन इपट इपड़ लुहार गुरी इपड़ कुम्हार गुरी दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े मटके हंडी मिट्टी के खिलौने आदि बनाते हैं। दामोदर दादा ग्राम की मिट्टी के बर्तन मिट्टी अंटे इकड़ा मट्टी तो तैयार वस्तु बर्तन अंटे वस्तु कुंडल कावचु चिन्चिन्ना हंडील कावचु जैसे एलांटिवि चूडंडि घड़े कुंडलु मटके अंटे पेद्द కడవలాంటి ఉంటాయి ఇంతకు ముందు పాతకాలాల్లో కుండలు కడవలని పెట్టి నీళ్లు కాగబెట్టుకోవడానికి వాటికి ఉపయోగించుకుంటేవారు ఇప్పుడు కూడా మనము వేసవి కాలం వచ్చేసరికల్లా చిన్నవి మట్కాలు కొనుకొచ్చుకుంటాం నీళ్ళని అంటే ఒక పైప్ ఉంటుంది ప్రెస్ చేయగానే ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా చల్లగా ఉంటాయి వేడి చేయకుండా ఉంటుంది కుండలో నీరు ఆరోగ్యానికి చాలా హండి అంటే మట్టి పాత్రలు అవి తెరవలైన అన్నం వండుకోవడానికి కూరలు ఏం చేసుకోవడానికి అయినా ఉంటాయి లేకపోతే ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకోవడానికైనా డిజైన్ డిజైన్లలో మిట్టికే కిలోనే మట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు అవి ఏవైనా సరే మామూలుగా స్కూళ్ళల్లో పిల్లల్ని తయారు చేయమంటే చిన్న చిన్న విద్యలు ఎలిగించుకునేవి ప్లేట్లని గెంటలని చిన్న చిన్న సెరవలని కుండలని పిల్లల్ని మట్టితో ఏమైనా చిన్న చిన్న సామాన్లు బొమ్మలు తయారు చేయమంటే చేస్తారు మన స్కూళ్ళల్లో మాక్సిమం చేస్తారు వినాయక చవితి వస్తే కొనకరారు స్కూల్లో పిల్లలు తయారు చేసినటువంటి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తారు మిట్టికే కిలోనే మట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు మొదలగునవి తయారు చేస్తారు బచ్చం తుమ్హే పతా హై మిట్టికే బర్తన్ బనానే వాలే కో కెహతే పిల్లలు మీకు తెలుసా మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు తయారు చేసినటువంటి వాళ్ళని ఏమంటారు అప్పుడు రాణి చూడండి కుమార్ కెహతే హై నా దాదాజీ వెరీ గుడ్ చూడండి రాణి చాలా బాగా చెప్పింది కదా కుమ్మరి వాడమని అంటారు కదా అని దాని అక్కడ చెప్పింది మనకి అక్కడ బొమ్మలో కనిపిస్తూ ఉన్నాయి చూడండి చిన్న చిన్న మట్టి కుండలు ఆయన కుమ్మారు మట్టితో బర్తన తయారు చేస్తూ ఉన్నారు రాణి దేకో బచ్చం దాదాజీ శాబాష్ మేరీ ప్యారీ రాణి బేటియాకో సబ్ కుచ్ పతా హై అలా తాతయ్య అమ్మాయిని మెచ్చుకుంటున్నారు శబర్నా ముద్దుల మనవరాలికి అన్ని తెలుసు ఒకదేకో చంద్రయ్య చాచాకా ఘర్ వే కప్పుడే బుంతే ఇప్పుడు మనము లుహార్ గురించి తెలుసుకున్నాము తర్వాత కుంభార్ గురించి తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ చూడండి చంద్రయ్య చాచాకా ఘర్ చంద్రయ్య బాబాయి వాళ్ళ ఇల్లు వే కప్పుడే బుంతే బున్ననా అంటే ఏంటి నేయడం బట్టలు నేస్తారు రాణి చూడు అచ్చా దాదాజీ కప్పుడే బున్నే వాళ్ళేకో క్యా కహతే హై మరి బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు తాతగారు అని ఆమె అడుగు దాదాజీ కప్పుడే బున్నే వాళ్ళేకో జులాహా కహతే హై కప్పుడే బున్నే ఇక్కడ బట్టలు ఉతికే వాళ్ళ గురించి మనం అన్నట్లేదమ్మా బున్ననా అంటే నేయడం చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్స్ అంటారు కదమ్మా అలా మనం కట్టుకునేటువంటి సారీస్ గాని డ్రెస్సులు గాని ఇవన్నీ తయారు చేస్తారు కదా అబ్ దేఖో వచ్చం వినే లుహార్ క్యా క్యా బనాతా హై అన్నప్పుడు చెప్పాను కదా ఈ పెహలి చిత్రమే దేఖో కొడవలి వరి కోయడానికి పశువులకు గడ్డి కోయడానికి ఉపయోగిస్తారు తర్వాత గొడ్డలి గొడ్డలి చూడండి కుల్హాడి గొడ్డలి కట్టెలు కొట్టడానికి పొలంలో ఉన్నటువంటి చెట్లు మొక్కలు కొంచెం బలంగా ఉండేటివి కొట్టడానికి ఉపయోగిస్తారు తర్వాత కుర్పి అన్న కుర్పి అన్నప్పుడు దూసరే చిత్రమే దేకో అలాంటి దాంతో మెట్ట పొలంలో వేసేటువంటి పొలాలు మిరప కావచ్చు అలసంద కావచ్చు ఇలాంటి వాటిల్లో చుట్టూ గడ్డి ఉంటుంది కదా అది తవ్వేయడానికి ఉపయోగిస్తారు తర్వాత నెక్స్ట్ చూడండి హావడ సలికప ఇక్కడ బొమ్మలో తీసరే చిత్రమే దిఖాయి దే రహా హై ఆర్ చౌతే చిత్రమే భీ దేఖో హతౌడా సుత్తి సుత్తి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత పహియా ఎద్దుల బండి చక్రాలు చూడండి ఎద్దుల బండి చక్రాలకి చుట్టూ ఇనప రీల్లాగా ఒకటి ఉంది ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు లుహార్ తయారు చేస్తారు మనకి వరి పండిన తర్వాత వరి
కోత కొయ్యడానికి కొలిమి అనేది ఒకటి పెట్టి ఎర్రగా నిప్పును కాల్చి కొడవళ్ళు ఇలాంటి వస్తువులు ఇనప వస్తువులన్నీ తీసుకెళ్ళి దాంట్లో బాగా కాల్చి సుత్తితో కొట్టి ఆ పొలం కోతకి అనుగుణంగా వీటిని తయారు చేస్తాం. లోహార్ క్యా క్యా బనాతా హై అంటే ఇస్ ప్రకార్ కే చీజ్ బనాతా देखो. अच्छा दादाजी कपड़ा बुनने वाले को क्या कहते हैं? कपड़ा बुनने वाले को जुलाहा कहते हैं. कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं. हाथ से बनाने वाले को हथकरघा कहते हैं. इपड़ कपड़ा बुनना अंटे बट्टलु नेयडम अनि चेप्पिना आ बट्टलु नेसे वाळ्ळनि एमंटारु जुलाहा. कपड़ा हाथ मशीन और हाथ दोनों से बनाते हैं. मशीन तो गुड़ा बट्टलनु तैयार चेस्तारु चेतुलनु तो गुड़ा तैयार चेस्तारु. हाथ से बनाने वाले को हथकरघा कहते हैं. हैंडलूम्स चेनेत चेति तो तैयार चेसुकुंटे वाटिनि हैंडलूम्स अंटारु. चेनेत वस्त्रालु मशीन द्वारा गुड़ा तैयार चेस्तारु చేతితో కూడా తయారు చేస్తాం. పట్టు చీరలు అవన్నీ ఎక్కువగా చేతులతో తయారు చేస్తాం. కంచి పట్టు రకరకాల పట్టు చీరలని మన షోరూమ్లలో టీవీలలో యాడ్లలో ఇస్తూ ఉంటారు చూడండి. చెన్నై సిల్క్స్ అవి ఈవెన్ బ్రాండెడ్ శారీస్ అవి చేతితో కూడా నేస్తారు. తర్వాత మిషన్లతో కూడా తయారు చేస్తారు. ఈ కపడే బున్నే వాళ్ళకు క్యా కేతే వచ్చు జులాహా. अभी तक हम लोहार के बारे में, कुम्हार के बारे में और जुलाहे के बारे में जान चुके. हाथ से बनाने को क्या कहते हैं बच्चों? हथकरघा कहते हैं. हैंडलूम यानी चेनेत. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है. चंद्रैया चाचा वाला इंटि दग्गर बाबैया अने वाले इंटि कूडा उंदी. भड़ई का काम करते हैं. चूँगी भड़ई अंटे वड्रंगी चक्क पनुलु चेस्तारु. चूँगी अम्मा मन इंटिकि कावाल्सिनटुवंटि फर्नीचर मोत्तं मंचालु गानी कुर्चीलु गानी दीवान सोफालु गानी डैनिंग टेबल्स फर्नीचर्स चक्क बीरुवालु गानी अंटे चक्कतो तयारु चेसेटुवंटि रकरकाल वस्तुवुलनि తయారు చేసే వాళ్ళని ఏమంటారు? బడై అంటారు. వడ్రంగి బడై అంటే వడ్రంగి. చూడండి దాదాజీ బడై ఆర్ క్యా కామ్ కర్తే హై. బడై అంటే ఈ వడ్రంగి ఏమేమి పనులు చేస్తారు అని అడుగుతున్నారు. రమేష్ అడుగుతున్నారు. బడై లకడీసే హల్ కిడికీ दरवाजे बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. ये वड्रंगी लकड़ी से कर्रतो हल अंटे नागली किड़की अंटे मन इंटी संबंध किड़की दरवाजे अंटे तलुपुलु बैलगाड़ी अंटे एद्दुल बंडी तरह तरह के सामान बनाते. अदे विधंगा मन इंटी कावाल्सिनटुवंटि फर्नीचर मोत्तम अवि मंचालु सोफालु डाइनिंग टेबल इलांटि రకరకాల వస్తువులు టీపై ఇలాంటి చెక్కతో చేసే ప్రతి వస్తువును వీరు తయారు చేస్తారు. వీళ్ళని ఏమంటారు? బడై అని. దాదాజీ వహా దేఖియే వే కౌన్ హే వే క్యా కర్ రహే హే. అప్పుడు రాణి అక్కడ అడుగుతుంది, తాతయ్య గారు అక్కడ చూడండి ఆయన ఏం చేస్తూ ఉన్నారు. దాదాజీ हाँ बेटा वे सोने चांदी का काम करते हैं. आयना सोना अंटे इंटिकड़ा बंगारमु चांदी अंटे वेंडी बंगारमु वेंडी तैयार चेस्तू उंटा. मनम शॉप केल्ली नगलु आभरणालन्नी कोनुकोच्चुकुंटाम अंटे वीलु सुनार तैयार चेसिनटुवंटि ऑलरेडी चेसिनटुवंटि वस्तुवुलनि मनमु कोनुकुंटाम. తయార చేసే వాళ్ళని చూడాలంటే మనం వెండి పట్టీలు లేదా బంగారు వేయినా సరే రోజు యూస్ చేయడం వల్ల సబ్బు పట్టో లేక మురికి పట్టో నల్లగా ఉంటాయి కదా,
అవి క్లీన్ చేసి ఇవ్వమని మనం గోల్డ్ షాప్ అతన్ని అడిగినప్పుడు ఒక అతని దగ్గరికి పంపిస్తాడు మనం అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు అన్నమాట వాళ్ళు సమేదో లిక్విడ్ చేసి దాంట్లో క్లీన్ చేసి ఇస్తే పట్టీలు కానీ గోల్డ్ కమ్మలు కానీ ఉంగరాలు కానీ ఏవైనా సరే మళ్ళీ దగదగదగ మెరుస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు అంటే అతనే కాకుండా అలాంటి వాళ్ళు ఎంతో మంది తయారు చేసే వాళ్ళు వాళ్ళు सोना चांदी का काम करते हैं वे सोना चांदी से चूँ बंगारम वेड्डी तो तरह तरह के आभूषण रकर नगल आभूषण अंटे नगल तैयार जैसे ये विधा चूँ अंगूठी उंगरम हार अभी नेकलेस दंडल कावच्छ लांग चेन कावच्छ कासल पेर्लु कावच्छ अंटे आड़वाळ्ळु पेट्टुकुने आभरणालु रकरकाल डिजाइन्ललो रकरकालुगा దొరుకుతాయి కదా చూడి ఆది బనాతే చూడి అన్న బంగడి అన్న గాజులు ఉంగరాలు గాజులు కమ్మలు రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు గాజులతో సహా తయారు చేస్తారు రమేష్ దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాస్ హే బాస్ సే క్యా క్యా బనాతే హా అచ్చా అచ్చా సోనే చాందీ కా కామ్ కర్నే వాలే కో క్యా కహతే హే सुनार कहते हैं बंगारम वेंडी तैयार चेसे वाळ्ळनी एमनि पिलुस्तारम्मा सुनारनी चवचो अब्दक हम लुहार कुम्हार जुलाहा अढ़ई अब सुना गांव के विविध व्यवसायों में से कुछ व्यवसायों के बारे में हम अभी तक जान चुके हम देखो अगले अच्छा दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं बांस से क्या क्या बनाते हैं दादाजी आ गली लो अंटे आ गोंदी लो अंटे आ लाइन लो चूडंडी लंबे लंबे बांस चला तो పెద్దవైనటువంటి बांस अंटे ఏంటిమ్మా వెదరు మామూలుగా बांस अंटे వెదరు बांस అన్న కూడా కొంచెం చెడు వాసన బ్యాడ్ స్మెల్ ని కూడా बांस అని అంటే क्या बांस आ रही है అని అంటూ ఉంటారు ఇంకా జనరల్ గా మాట్లాడుకునే बास अंटे वेदुरु क्या क्या बनाते हैं या वेदुरु तो एमेमी तयारु चेस्ता अब देखो बच्चों अब हम लोग बड़ई यहाँ पर दो बड़ई का चित्र है बड़ई इस प्रकार लकड़ी को काट कर तरह तरह की वस्तुएं बनाता है ई विधंगा आ चेट्टुनु मुदलतो सहा कोसुकोनी वच्ची दान्नि मुक्कलुगा चेसि मनकि అవసరమైనటువంటి వస్తువులను తగిన కొలతలతో తయారు చేస్తా पहले दो चित्रों में देखो बच्चों बड़ई अपना अपना काम कर रहा है और नीचे दो चित्रों में देखो बच्चों सुनार अपना अपना काम कर रहा है पहले चित्र में अंटे देन्नैना सरे बंगारान्नैना वेंडिनैना सरे करिगिंचिन तर्वात वाटिकी ఒక రూపాన్ని అనేది ఏర్పరుస్తా మనం చెట్టును కొట్టిన తర్వాత చెట్టు మొదలు తీసుకొచ్చి సామాన్ తయారు కమ్మంటే అవుతుందా కాదు దాన్ని ఎన్నో రకాలుగా కట్ చేసుకొని దానికి ఒక రూపం అనేది ఇస్తేనే ఒక వస్తువుగా తయారు అవుతుంది అక్కడ ఆ బడై అవడ్రంగి యొక్క కష్టం ఎంతో ఇవిడి ఉంది అదే విధంగా ఇక్కడ సునారు కూడా చూడండి బంగారాన్ని బంగారపు బిళ్ళలు బంగార బిస్కెట్ ను తీసుకొచ్చి డైరెక్ట్ గా పెట్టుకోమంటే మనం పెట్టుకోగలుగుతామా పెట్టుకోలేము ఆ బంగారాన్ని కరిగించి రకరకాల డిజైన్లలో నగల రూపంలో తయారు చేసిస్తే మనము మనకు నచ్చిన నగని కొనుక్కుంటాం అక్కడ ఆ సునార్ అనే అతని కష్టం కూడా ఎంతో ఉంది చూడండి ఫస్ట్ బొమ్మలో సునార్ చూడండి నిప్పుతో ఏ విధంగా అయితే ఆ బంగారాన్ని కరిగించి తర్వాత మెరుపు అనేది పెడుతూ ఉన్నాడు ఆ నగల డిజైన్ అనేది ఎలా తయారు చేస్తూ ఉన్నాడు మనకి ఇక్కడ ఇంకొక చిత్రంలో కనిపిస్తూ हम देखो बांस से क्या क्या बनाते हैं इधरु तो येमेमी तैयारु चेस्तार दादाजी देखो बेटा बांस से टोकरी झूले खिलौने आदि बनाते हैं इन चीजों को बनाने वाले को बांसुर कहते हैं वेदुरु वेदुरु बंगुलु फारेस्ट्लल्लो एक्कुव उंटायि पच्चगा गुंपुलु गुंपुलुगा पेरिगि उंटायि लोपलंता लोट्ट उंटुंदि చాలా బాగుంటుంది చూడడానికి కూడా కాదు వెదురుని బంసోర్ని మేదరివాడు అని కూడా అంటారు
టోక్రీ అంటే బుట్టలు, అక్కడ చిత్రంలో బుట్టలు అల్లుతూ ఉన్నాడు అతను. ఝూలే అంటే ఉయ్యాలలు, కిలోనే. అంతేకాకుండా ఇప్పుడు వెదురుతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే వెదురుతో చేసినటువంటి ఎన్నో రకరకాల వస్తువుల్ని మనం చూడొచ్చు. కుర్చీలు, టీపాయి, సోఫాల లాగా తయారు చేసినవి, తర్వాత ఉయ్యాలలు, వెదురు బొంగుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, మనం చాలా వరకు వింటున్నాం వెదురు బొంగుల్లో చికెన్ మటన్ వేసి కూడా బొంగు చికెన్ అనో ఏదో ఏదో పేరుతో పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది అని చాలా మంది తింటూ ఉంటారు. మనకి టీవీలలో ఎక్కువగా షోలలో కూడా అంటే ఆ ఫుడ్ ఒక ఐటమ్ ఆ వెదురుతో కూడా ఇలా తయారు చేస్తాడు అనేది మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా చూడండి, టుకరి బుట్టలు, ఉయ్యాలలు, వివిధ రకమైనటువంటి బొమ్మలని తయారు చేస్తాడు. బాసే వస్తే బనానే వాళ్ళకో క్యా కహతే హై బంసూర్ కహతే హై. రమేష్ దాదాజీ ఆప్కా గావ్ బడా ప్యారా హై. అప్పుడు రమేష్ చెప్తున్నాడు, చూడండి మీ గ్రామం చాలా ముద్దుగా ఉంది, చాలా నాకు ఇష్టంగా ఉంది. యహా తు సభి తరహకే కామ్ కర్నే వాలే రహతే హై. ఇక్కడ అన్ని రకాల వ్యవసాయ వృత్తులు, వివిధ వ్యవసాయ కర్నే వాలే వెళ్తే రహతే హై, వివిధ రకాల వ్యవసాయ వృత్తులు చేసే వాళ్ళందరూ దొరుకుతారు అక్కడ, నివసిస్తూ ఉంటారు. సభిలో ఏక్ దూసరే సే మిల్జుల్ కర్ రహతే హై ఔర్ ఏక్ దూసరే కి సహాయత కర్తే హై, సబ్ ఏక్ బంధుత్వ కి భావనా మే రహతే హై. హా బేటా దాదాజీ, యహా సభి తరకే కామ్ కర్నే వాలే రహతే హై, ఇక్కడ అన్ని రకాల వృత్తుల వాళ్ళు నివసిస్తారు, అన్ని రకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు. అంటే వ్యవసాయానికి వీరందరి సహాయం అనేది అవసరం. వ్యవసాయానికి లుహార్ అవసరమే, కుంహార్ అవసరమే. కుంహార్ అంటే ఇంటికి సంబంధించి, వ్యవసాయానికి లుహార్ అంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు, పొలానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ లుహార్ తయారు చేస్తాడు. కుంహార్ అంటే ఇప్పుడంటే రకరకాలవి అల్యూమినియం అని అవి అని ఇవన్నీ తయారు చేస్తున్నాడు. పాత కాలాలలో మట్టితోనే కుండలు, అన్నం వండుకునేది, అన్ని చేసుకునేవి. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా, 100 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళకి కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తాయి, చెవుడు అనేది ఉండదు, ఏ అనారోగ్యం లేకుండా 100 ఏళ్ళు సంపూర్ణంగా బ్రతకగలరు. మనం ఇప్పుడు ఈ రకరకాల వస్తువుల్లో తయారు చేసేటువంటి వస్తువులు, రకరకాల కెమికల్స్ తయారు చేసినటువంటి వ్యవసాయ పంటలని తిని చిన్నతనంలోనండి 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికేసరికి చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. అప్పటికే ఎన్ని రోగాలో మనం సంపాదించిన సగం ఆస్తి మొత్తం హాస్పిటల్లోకి డబ్బుల రూపంలోనే పెడుతూ ఉంటాము, సగం ఆ మందులు తిని బ్రతుకుతూ ఉంటాం. ఏ ఎగ్ దూసరేకి సహాయత కర్తే, వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఆ మిల్జుల్ కర్ రహతే హై, అందరూ కలిసిమెలిసి ఉంటారు. వే అప్నే అప్నే ఘరేలు ఉద్యోగం సే దేశ్ కే వికాస్ మే భాగ్ లేతే హై. ఆ ఘరేలు ఉద్యోగం, ఇలాంటివన్నీ ఘరేలు ఉద్యోగం అంటే ఇంటి దగ్గర ఉండేటువంటి చేసేటువంటి పనులు. అంతేకాకుండా ఘరేలు ఉద్యోగం మే ఔర్ క్యా క్యా బనాతే హై, అగర్బత్తి బనానా, మాచిస్ బనానా. మా ఘరేలు ఉద్యోగం అంటే ఇంటి దగ్గర ఉండేటువంటి, ఇంటి దగ్గరలోనే ఉండి చేసేటువంటి వస్తువులు. చాలా మంది ఇంట్లో ఉండే వస్తువులు ఘరేలు ఉద్యోగంలో ఇప్పుడు చాలా పనులు వచ్చాయి. అగరబత్తులు తయారు చేస్తూ ఉంటారు, అగ్గిపెట్టెలు తయారు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పటాకులు, బీడీలు అల్లడము, తర్వాత చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఇంటి దగ్గరే ఉండి టిఫిన్స్ ఉన్నాయి కదా అవన్నీ తయారు చేసి అమ్మడము, పూలు కట్టి అమ్మడము, ఇలాంటివన్నీ కూడా ఘరేలు ఉద్యోగికే అంతర్గత. ఘరేలు ఉద్యోగం అని అంటారు అంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కానీ దాదాజీ ఏదేకో కిత్నే హరే భరే కేతే, తాతగారు చూడండి ఎంత పచ్చదనంతో ఉండే నిండినటువంటి పొలాలు. యహా పర్ ఖేత్ అంటే పొలము, ఫసల్ అంటే పంట. హా బేటి ఇన్ ఖేతోంకో హరా భరా బనానే కే లియే కిసాన్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, అన్ను ఉగాతే హై, హమారి భూఖ్ మిటాతే హై, ఇసిలియే మహాత్మా గాంధీజీ నే కహా థా వాస్తవ మే భారత్ గావో మే హీ బస్తా హై. రమేష్ రాజ్ హా దాదాజీ ఆప్నే సహీ కహా, సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హై. చూడండి రాణి ఎంతో బాగా, చిన్న పాప కదా 8th క్లాస్ అంటే ఎంతో సంతోషపడి చెప్తుంది పొలాలను చూసి. అవి పొలాలు ఎంత అందంగా ఉన్నాయి, పచ్చదనంతో నిండి ఉన్నాయి తాతగారు అని.
हाँ बेटी अवनम्मा इन खेतों को हरार भरा बनाने के लिए पच्चदनम तो निंपड़ा की किसान अंटे एवर इकड़ा रैतुलु दिन रात मेहनत करते हैं पगलू रात्र अनेदी लेकुंडा कष्टपड़ी अन्न उगाते हैं इकड अन्न अंटे अन्नम कादम्मा धान्यानि पंडिस्ता हमारी भूख मिटाते हैं मन आकलिनि तीरुस्तारु इसीलिए महात्मा गांधी जी ने कहा अंदुके महात्मा गांधी चेप्पिना वास्तव में भारत गाँव में ही वस्ता है मनम भारत देशम अनि चाला गोप्पगा चेप्पुकुंटुन्नाम भारतीयुलंदरू चाला गोप्पवारु भारत देश నిజమైన భారతదేశాన్ని చూడాలంటే గ్రామాలకు వెళ్ళి చూడాలి అని మహాత్మా గాంధీ గారు రమేష్ రాణి హా దాదాజీ ఆపనే సహీ కహా సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హై మీరు కరెక్ట్ గా చెప్పారు నిజంగానే గ్రామాలు అనేవి చాలా అందంగా ఉంటాయి అని పిల్లలు ఇక్కడ చెప్తున్నారు దేఖా బచ్చో యహాన్ పర్ పంసోర్ మనం చెప్పినాం కదా बांस से विविध प्रकार के वस्तुएं बनाते हैं। एक औरत यहाँ पर क्या बना रही है? टोकरी बना रही है। हमें गंपलू जल्ललू तैयार चेस्तार जोन्न कंकुलू सोद्ध कंकुलू अलांटिवी कोयडानिकि पल्लेटूर्लकु वेल्ते मीकु तेलुस्तुंदि चाटलू ఇలాంటివన్నీ తయారు చేస్తారు కదా వెదురుతోనే తయారు చేస్తారు మనం విసురుకునే విసన కర్రలు ఇలాంటివన్నీ బాసిస్తే తయారు చేస్తారు అచ్చా బచ్చం అభి తక్ హమ్ గావ్ మే రహనే వాలే వివిధ వ్యవసాయం కే బారే మే జాన్చుకుంటే పెహలే హమ్ లుహార్ కుంభార్ ఔర్ బాద్ మే జులాహా ఉస్కే బాద్ బడయీ సునార్ బంసు అంతే కాకుండా ఘరేలు ఉద్యోగం కే బారే మే భీ హమ్ జాన్చుకుంటే ఘరేలు ఉద్యోగం అంటే ఇంటి దగ్గర ఉండి చేసేటువంటి పనుల గురించి కూడా మనము తెలుసుకుందాం కేవలము ఇవే కాకుండా పల్లెటూర్లలో వివిధ రకాలైనటువంటి పండుగలు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ చూడండి సంక్రాంతి పండుగ గురించి నేను మీకు చూపించాలనుకున్నాను అందుకే యహా పర్ కుచ్ త్రికర్తాకి ఆప్ లోగ్ దేఖి కేవలం గ్రామంలో వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తారు కేవలం వరి మాత్రమే కాదు వరే కాకుండా మెట్టపైరు జొన్న కంది అలసందలు పెసర మినుము మనం తినే చెనక్కాయలు ఇలాంటి రకరకాల పంటలు తత పండ్ల తోటలు మామిడి తోటలు జామ ఇవి ఈ విధంగా రకరకాల పంటల్ని కూడా పండిస్తారు ఇక్కడ చూడండి పిల్లలు బొమ్మలు కొన్ని చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ బొమ్మలో ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి గంగిరెద్దుల వాళ్ళు తర్వాత బుగ్గులు గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు తర్వాత పిండి వంటలు అంటే వివిధ రకాల పంటలతో వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ రోజు అన్ని రకాల సంక్రాంతి పండుగను ఈ విధంగా జరుపుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు గాలిపటాలు ఎగరేస్తారు పండగ రోజు ఇంటి ముందు అందమైన రంగులతో ముగ్గులు వేస్తారు అంటే గ్రామంలో ఉండే వాతావరణం అనేది చాలా అందంగా చూడడానికి అనువుగా మనకి బాగా ఉంటుంది అచ్చా బచ్చం అప్ ప్యారాగా పాట ఆపకో సమజ్ మే ఆయా హీ హోగా ఆజ్ కా యహీ పర్ సమాప్తి కర్తీ హూ अगले सत्र में हम फिर मिलेंगे बच्चों तब तक के लिए धन्यवाद बच्चों आज के गृह कार्य में मैं कुछ प्रश्न दी हूँ आप इसका उत्तर लिखकर अपनी अध्यापिका को दिखाइएगा पहला देखो बच्चों राजा और रानी कौन सी कक्षा में पढ़ते हैं लुहार क्या क्या बनाता है कुम्हार क्या क्या बनाता है जुलाहा किसे कहते हैं बड़ई क्या क्या बनाता है सुनार क्या क्या बनाता है बमसोर क्या क्या बनाता है कुछ घरेलू उद्योगों के नाम लिखिए तुम्हें कौन सा व्यवसाय पसंद है अपने गांव के बारे में पांच वाक्य लिखिए अभी तक मैंने पाठ में जिन जिन विषयों के बारे में बातचीत की हूँ उससे संबंधित 10 प्रश्न दी हूँ
आप इस प्रश्नों का उत्तर अपनी अभ्यास पुस्तिका में लिखकर अपनी अध्यापिका को जरूर दिखाइएगा। अच्छा बच्चों, आज का सत्र यहीं पर समाप्त करती हूँ। धन्यवाद।